উমেশচন্দ্র, অমর রহে, অমর রহে, অমর রহে। నమస్తే అంకల్. నమస్తే అమ్మా. హాయ్ 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 రజు. హాయ్. అందరూ వచ్చినట్టేనా? ఇంకా పోనీనా?
అబ్బా ఏంటే ఆలోచిస్తున్నావు, గంట నుంచి చూస్తున్నాను. ప్రేమలో పడినా నీ గురించే. నేనా ప్రేమలోనా? ఈ ప్రేమాగీమా నాకు పడవని నీకు తెలుసు కదా. నాకు తెలుసులే. ఏంటి? నువ్వు రాజుతో ప్రేమలో పడ్డావని ఆ విషయం నాకు అర్థమైంది. అదేం లేదు. నీ మనసులో ఏముందో నాకు తెలీదా, చెప్పవే. తల్లి ఏయ్ దొంగ, నువ్వు రాజును ప్రేమిస్తున్నావు. నాకు తెలుసులే. రామచంద్రయ్య నా మాట విను, కులాల పట్టింపుతో ఈ పసివాళ్ల మనసు గాయపరచటం మంచిది కాదు. నీ కూతురు ఈ అబ్బాయిని మనస్ఫూర్తిగా ఇష్టపడుతోంది, ఇతనికిచ్చి పెళ్లి చేయకపోతే చస్తానని ఏడుస్తుంది. నీ కన్న కూతురి చావుకు కారకుడ ఈ పాపాన్ని మూట కొట్టుకుంటావో, లేక వీళ్ళిద్దరినీ ఒక్కటి చేసి ఆదర్శవంతుడవుతావో పెద్ద మనసుతో ఒక్కసారి ఆలోచించు రామచంద్రయ్య, ఆలోచించు. సరే సర్పంచ్ గారు, నా కూతురు ఇష్టపడ్డవానికి ఇచ్చి పెళ్లి చేస్తాను, అంతా మీ చేతుల మీదుగానే కానివ్వండి. మీరు ఊరంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డవారు, మీకు ఊరు ఊరంతా అండగా ఉంది, మేమంతా మీ వెనకాలే ఉన్నాం. ఏంట్రా అందరూ సైలెన్స్ గా ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదే కానీ అసలు ఇది అక్షరేట్లకు మన సర్పంచ్ మీద కనబడింది ఏంట్రా? ఏమో మనకు తెలియకుండా సర్పంచ్ ఏమేం చేస్తుండో. అరే సర్పంచ్ మనకి తెలియకుండా ఏం చేస్తున్నాడ్రా, మొన్ననే కదా ఒక ఆదర్శ వివాహం చేశాడు. పెళ్లిళ్ళు చేస్తే కాదు బాబు, ఊళ్ళో పనులు చేయాలి. ఏదేమైనా ఇట్లా బోస్టలేజ్ బెదిరించడం మంచిగా లేదురా బాయ్. అరే కారణం లేకుండా వాళ్ళెందుకు ఇబ్బంది పెడతారా, వాళ్లకు కూడా మంచేదో చెడేదో అన్ని తెలుసు, వాళ్ళు సమాజం కోసం ఎంత త్యాగం చేస్తున్నారో తెలుసా? అరే వాళ్ళేదో గొప్ప వాళ్ళన్నట్లు ఇచ్చిస్తున్నావేంట్రా. అన్నలే లేకపోతే గవర్నమెంట్ వాళ్లకు, ముఖ్యంగా పోలీసు వాళ్లకు అడ్డు అదుపు ఉంటుందా? హే నోర్మయ్, ఏం తెలుసురా నీకు? అంటే గవర్నమెంట్ వాళ్ళలో పోలీసు వాళ్ళలో తప్పు చేసేవాళ్లే లేరా? ఉంటే లేరా? ఉంటే. నీకు దమ్ముంటే తప్పు చేసిన వాడిని ప్రశ్నించు, ఎవరో ఒకరిద్దరు తప్పు చేస్తే అందరినీ నిందిస్తావా? అసలు నన్ను అడిగితే మన ఊర్లో పిచ్చోడికి వాళ్ళకి తేడా లేదు, వాళ్ల మీద వీడే బెటర్. ఎందుకంటే వీడికి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం తెలియదు, ఎవరిని పడితే వాళ్ళను నిర్దాక్షిణ్యంగా చంపడం తెలియదు. ఏదేమైనా సరే సర్పంచ్ విషయంలో గానీ ఊర్లో ఎవరి విషయంలోనైనా గానీ ఆ నక్సల్స్ పిచ్చి పిచ్చి వేషాలేస్తే సహించే ప్రసక్తే లేదు. అరే బాబు ఆగండి రాబాయ్, ఆగండి రా. అరే ప్రాణాలు తీసుకున్నారు రాబాయ్, ఆగండి. ఇదిగోండి రాబా. ఇది
సునీతను పోలీస్ ఇన్ఫార్మర్. మతి భ్రమించి పిచ్చివాడిలా మన ముందు తిరుగుతున్న వ్యక్తి ఒక మంచి మనిషి మాత్రమే కాదు, మానవత్వం ఉన్న ఒక సామాన్య గ్రామీణ వైద్యుడు. అతనే డాక్టర్ దయానంద్. ఒకనాడు ఎన్కౌంటర్లో గాయపడిన నక్సలట్ నాయకుడు గాయంతో వస్తే తన ఇంట్లోకి చేరదీసి వైద్య సేవలు చేస్తుంటే అది తట్టుకోలేని ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆ శవాన్ని చూసిన డాక్టరు గుండె పగిలి చివరికి పిచ్చివాడయ్యాడు. నక్సలైట్లకు ఆశ్రయమిస్తే పాముకి పాలు పోసిపించినట్లే. జాగ్రత్త. ఏం కామ్రేడ్ డల్లుగున్నవేంది? సారీ కామ్రేడ్స్, నాకు ఇదంతా నచ్చట్లేదు. ఇక నుండి నేను మీకు ఏ రకమైన సహకారం అందించలేను. మీ ఉద్యమానికి దూరంగా ఉండాలనుకుంటున్నా. ఆశాబాయ్, ఏమైంది నీకు? ప్లీజ్ దయచేసి నన్ను ఏమీ అడగద్దు. నా బతుకు నన్ను బతకనివ్వండి. నేను వెళ్తున్నా. మీరేదో ఆలోచిస్తున్నారు. పాపం ఆ పిచ్చోడు గురించి ఆలోచిస్తున్నారా? అసలు ఈ నక్సలైట్లు ఎందుకు చంపుతారు? అప్పుడేమో పోలీసు వాళ్ళని చంపారు, ఇప్పుడేమో ఇతన్ని చంపారు. ఊరికే చంపడం తప్ప ఇంకేం పనిలేదా? వీళ్ళేం సాధించాలని ఇదంతా చేస్తున్నారు? నక్సలిజం అంటే ప్రాణాలు తీయడమేనా? ఇలాంటి దుర్మార్గుల వల్ల చివరికి నా కన్న తండ్రి కూడా. కంట్రోల్ యువర్ సెల్ఫ్. సరే గాని, సాయిబాబా ఆశ్రమంలో పూజా కార్యక్రమం ఏదో చేస్తున్నారని తెలిసింది. అయ్యో రామా, అసలు మీ దగ్గరికి వచ్చిందే ఈ విషయం చెప్పడానికి.
ఒకప్పుడు నక్సలైట్లను దేవుళ్లను పూజించినట్లు పూజించేవాళ్ళు. ఇప్పుడు మీరంటేనే దెయ్యాలో భూతాలో అన్నంత భయంగా ఉంది ప్రజలకు. ప్రశాంతమైన పచ్చని పల్లెల్లో నెత్తురు మరకలు వద్దంటే వినరా. ఇంతకు వాడు ఎవడై ఉంటాడు? వాడు పోలీసుని పర్మల్ కామ్రాడ్. కాదు కాదు, వాడు పోలీస్ పోలీసే. కాకపోతే వాడికి మనల మీద తిరగబడే ధైర్యం ఎక్కడి? బిడ్డ చెప్పు, చెప్తావా చేస్తావా చెప్పు. మీరు అన్యాయంగా చంపిన సిఏ చంద్రశేఖర్, సిఏ చంద్రశేఖర్ కొడుకే గీ రాజు. పద్నాలుగు వందల మంది పోలీసుల్ని చంపారు, వేల మంది అమాయక పౌరుల్ని చంపారు. రక్తం మరుగుతోంది. హలో, అలా కమాండర్ శంకర్ అన్నని మాట్లాడుతున్నా. ఆ రాజుగాడి ఫ్రెండ్ పాషాగాడు నా అధీనంలో ఉన్నాడు, వాడి చావు వార్పులు విను. రాజు వాళ్ళ ఫ్రెండ్ పాషాని నక్సల్ చంపేశారు సార్. చలో గోలీ సాలం కో చలో. ప్రజా పోరాటం వెనుక నాలుగు సింహాలున్నాయి. నీకు మూడు సింహాలు మాత్రమే కనిపిస్తున్నాయా? ఇంకొక సింహం వెనకుంది చూడు, కనిపించలేదా? నీకు కనిపిస్తే అది పోలీస్ ఎందుకవుతుందిరా? నిన్ను ఏ సింహం కాపాడుతుందో చూస్తా.